సుక్కు గారు అందరికీ నమస్కారం వచ్చిన పెద్దలకి మా యూనిట్ సభ్యులకి మా డిస్ట్రిబ్యూటర్స్కి మా ఎగ్జిబిటర్స్కి వేదిక మీద ఉన్న మా డిస్ ప్రొడ్యూసర్స్కి మా డార్లింగ్ సుకుమార్కి రత్నవేల్ గారికి మిగతా టెక్నీషియన్స్కి దేవి గారికి అందరికీ నమస్కారం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు వంద రోజులు ఇవాళ ఒక సినిమా ఆడిందంటే ఎంతోమంది దాని వెనకాల కృషి ప్రయత్నం ఇవన్నీ ఉన్నాయి సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అదలు కావట్లేదు బట్ ఒకటి ఒక క్లారిటీ మాకు గట్టిగా ఉంది సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని హలో ఓకే సో ఎక్కడి నుంచి ఇది కొంచెం వాయిస్ ఎక్కువ అవుతుంది కొంచెం ఎక్కువ తగ్గించండి ఓకే సో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే ఫిలిం సక్సెస్ ఇస్ బిహైండ్ వన్ మ్యాన్స్ థాట్ ఏ వ్యక్తి అయితే ఒక ఆలోచనని ఒక పెన్ను తీసుకుని పేపర్ మీద పెట్టాడో అక్కడి నుంచే ఒక గ్రేట్ సినిమా కానీ ఒక సబ్జెక్ట్ కానీ మొదలవుద్ది అది సుకుమార్ గారి రైటింగ్ నుంచి మొదలైంది ఆయన ఆయన ఆలోచన ఆయన మొండి బలం ఒక పెన్ను పట్టుకుని రాసి అది వాళ్ళ రైటర్స్కి ఇచ్చి అసిస్టెంట్స్కి ఇచ్చి దీన్ని డెవలప్ చేయండరా ఇదే నా థాట్ అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి డెవలప్ అయిన ఒక కథ సో ఇట్ ఈస్ వన్ మ్యాన్స్ డ్రీమ్ దట్ వన్ మ్యాన్ ఇస్ సుకుమార్ థ్యాంక్ యూ సుకుమార్ గారు ఆ ఒక్క వ్యక్తి ఆలోచనే ఇవాళ నేనున్నాను రత్నవేల్ గారు ఉన్నారు మా ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇంతమంది గ్రేట్ గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నారు దేవి రత్నవేల్ గారు మేమందరం ఇలా కలిసి పనిచేసామంటే ఒక్క వ్యక్తి ఆలోచన బలం లేకపోతే ఆ ఒక్క వ్యక్తి ఆలోచన స్థాయి అంతవరకు ఉంది ఇంత స్థాయి వరకు మమ్మల్ని వంద రోజుల వరకు తీసుకొచ్చినంత ఒక్క వ్యక్తి బలం అది ఒక వ్యక్తి ఆలోచన సో ఆ వ్యక్తికి నేను జీవితాంతం నేను ఐ విల్ బీ డెటెడ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మామూలు విషయం కాదు అది చాలా పవర్ఫుల్ ఆలోచన థ్యాంక్ యూ సో ప్రతి ఫంక్షన్లో ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ మా కోరియోగ్రాఫర్ శేఖర్ గారు జానీ గారు మా ఆర్ట్ డైరెక్టర్స్ నరేష్ గారు మా ప్రొడ్యూసర్స్ మోస్ట్ నేను ఎంజాయ్ చేసిన మోస్ట్ లవబుల్ ప్రొడ్యూసర్స్ మా మైత్రి ఫిల్మ్ మేకర్స్ థ్యాంక్ యూ మా రత్నవేల్ గారు మా ఫస్ట్ ప్రొడక్షన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీన్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి మొదలయ్యి అది చూసి కోర్స్ సుకుమార్ గారితో ఆయన ఎన్నో సినిమాలు పనిచేశారు ఆ అవకాశం నాకు మళ్ళీ వచ్చి మళ్ళీ మాతో సైరా సినిమా కూడా ఆయనే చేస్తున్నారు థ్యాంక్ యూ రత్నవేల్ సార్ మై డార్లింగ్ దేవి కొత్తగా ఏం చెప్పట్లేదు మీకు కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు స్టార్ థ్యాంక్ యూ దేవి మీ పాటలకి ఎప్పుడు మేము డ్యాన్స్ చేసినా నా కొరియోగ్రాఫర్స్కి పెద్ద కష్టం పెడతానే ఉంటాను నేను చేయను నేను ఒక చిన్నపిల్లలకి వెళ్ళిపోతూ ఉంటాను పాపం వాళ్ళు కష్టపడి నాతో చేపిస్తారు నీ పాటలకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ అనసూయ థ్యాంక్ యూ రంగమాత క్యాటనరీని బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా ప్లే చేసినందుకు సో థ్యాంక్ యూ ఇక్కడ మ్యామ్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ పూజిత థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ లేని సమంత గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ జగపతి బాబు గారు ప్రకాష్ రాజ్ గారు అండ్ దాని తర్వాత మన ఆది గారు మన రంగస్థలం వ్యాసులైన మా బ్యాచ్ అందరు ఉన్నారు మహేష్ అండ్ అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కొంచెం బోరింగ్గా ఉంటుంది కానీ మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అవనివ్వండి మనం మన గురువుల నుంచి నేర్చుకుంటాం తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం సో వాళ్ళని ఉద్దేశించకుండా లేకపోతే వాళ్ళని గుర్తు తెచ్చుకోకుండా మనం ఉండలేము కేవలం నాన్నగారిని గుర్తు తెచ్చుకోవాలని నేను అనట్లేదు కానీ నేను కొద్ది కాలం క్రితం నాన్నగారిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా తిరిగి ఆయన నా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి సినిమా ద్వారా ఆయన తిరిగి ఇంట్రడ్యూస్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని ఎందుకు ఇంత ఆదరణ ఒక వ్యక్తికి లేకపోతే ఇంత ప్రేమ ఒత్తునే ఎందుకు వస్తుంది కేవలం మంచి సినిమాల వల్ల లేకపోతే గ్రేట్ క్యారెక్టర్స్ వల్ల లేకపోతే ఎవర్ అది కాదు ఎదిగేటప్పుడు పైకి ఆయన ఒకటే చెప్పారు మనం ఎదిగేటప్పుడు మనతో పాటు పది మందిని పైకి మనం తీసుకెళ్ళాలి మనతో పాటు ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ పది మందే మనం కాపాడతారు సో మా ఇండస్ట్రీని మమ్మల్ని కాపాడే వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్ మా ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం చాలా సంతోషంగా ఉంది మీరు అందరికీ మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు మా సినిమానే కాదు రేపు వచ్చిన ప్రతి సినిమా మీకు ఇలాగే మంచి మంచి లాభాలు తెయకూర్చాలని మన ఇండస్ట్రీ ఎంతో బాగుండాలి ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ లవ్ యూ సుకు అగైన్ లవ్ యూ సుమా గారు థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ యాజ్ యూజువల్